దేవుని ఘనమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని వింటున్న మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం దేవుడైన యెహోవా భక్తుడైన యాకోబుకు ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం ఇచ్చే ముందు ఈ 35వ అధ్యాయంలో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అంటున్నాడు, భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు మీ అన్న నిన్ను చంపేస్తాడేమనే భయంతో పారిపోతున్న సమయంలో నేను నీకు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షమైన ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టి నువ్వు నన్ను కాపాడి తినడక ఆహారం ఇచ్చి కట్టడానికి వస్త్రం ఇచ్చి నన్ను క్షేమంగా మళ్ళీ తీసుకొని వస్తే ఈ స్థలాన్ని మీ మందిరంగా నేను చేస్తాను అన్నావు కదా, మరి ఆ బేతేలుకి ఎందుకు వెళ్ళాలా? బేతేలుకు వెళ్ళు. నీ కష్టాలు తీరాలంటే, నీ పరిస్థితులు మారాలంటే నువ్వు బేతేలుకు వెళ్ళు. అక్కడ మందిరం కట్టు, అక్కడ నా బలిపీఠం కట్టు. అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం కట్టి అక్కడ నువ్వు నాకు ప్రార్థన చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. దేవుడు ప్రత్యక్షమైనట్లుగా యాకోబు బయలుదేరి తన భార్యను పిల్లలను తనకున్న సమస్తాన్ని తీసుకొని దేవుడు చెప్పినట్లుగా బేతేలుకు వెళ్ళాడు. అక్కడ బలిపీఠం కట్టాడు, దేవునికి బలినర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మరలా అక్కడ యాకోబుకు ప్రత్యక్షమై యాకోబు పేరును ఇజ్రాయేలుగా మార్చి యాకోబును దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. అక్కడ ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు యాకోబు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తులు ఉన్నాయి, అన్ని కార్యాలు చేయగలుగుతాను, అన్నిటి మీద నాకు అధికారం ఉంది, కనుక ఇక్కడ నుండి నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు, జనముల సమూహములు నీ వలన కలుగుతారు, రాజులు నీ గర్భంలో నుండి వస్తారు. నేను అబ్రహాముతో ఇస్సాకుతో చేసిన వాగ్దానాలన్నీ నీ పట్ల నేను నెరవేరుస్తాను అంటూ ఇక ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు యాకోబుకు అక్కడ దేవుడు అనుగ్రహించాడు. ప్రియ దైవ జనాంగమా, యాకోబుతో దేవుడు ఆ రోజు అన్న మాట, బేతేలుకు వెళ్ళు. బేతేలు అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వెళ్ళు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీరెవరైనా సరే ఇన్నాళ్ళు ఒకవేళ దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళే అలవాటు మీకు లేదా? క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళండి. మీరు ఎక్కడున్నా సరే, ఎక్కడుండి ఈ వాగ్దానం వింటున్నా సరే, క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని సన్నిధిలో దేవుడున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళే వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది, బలిపీఠం కట్టమన్నాడు. బలిపీఠం కట్టడం అంటే దాని అర్థం క్రమశిక్షణతో ప్రార్థన ప్రారంభించు. ప్రతిరోజు ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తానయ్యా, ఈ సమయంలో నేను వాక్యం చదువుతానయ్యా, నేను మిమ్మల్ని స్తుతిస్తానయ్యా అంటూ ప్రతిరోజు రోజుకి ఒక 3 సమయాలు పెట్టుకోండి, కనీసం ఒక 2 సమయాలు పెట్టుకోండి. ఉదయం లేవగానే ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి, పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట ప్రభుని స్తుతించటానికి, ప్రభుని ప్రార్థించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి సమయాన్ని గడపండి. అదే దేవుని సన్నిధి. దేవునికి బలిపీఠం కట్టడం అంటే అలా బలిపీఠం కట్టాడు. ఎప్పుడైతే కట్టాడో వెంటనే దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని శాపగ్రస్తమైన జీవితాన్ని
ఆశీర్వాదంగా మార్చాడు. మార్చి అతనికి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇక ఇక్కడ నుండి నువ్వు ఫలించి అభివృద్ధి పొందు అంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప వాగ్దానం! ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీ అందరి పట్ల ప్రభు నెరవేర్చబోతున్నాడు. కనుక క్రమంగా మందిరానికి వెళ్ళే అలవాటు మీకు లేకపోతే ఇక నుండి వెళ్ళండి క్రమంగా మందిరానికి. రెండవది, దేవుని సన్నిధిలో ఒక బలిపీఠం కట్టండి. అంటే ఒక క్రమశిక్షణతో ప్రార్థన ఆరంభించండి. దేవుడు నిశ్చయంగా వింటున్న మనందరి కష్టాలు తీర్చి పరిస్థితులు మార్చి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, సకలము చేయగలిగిన దేవుడు. మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చి మిమ్మల్ని ఆదుకొని ఆశీర్వదించునుగాక. ఆమే. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానాలు వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. సర్వ శరీరులకు దేవుడా, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడా, మీరు సర్వశక్తి గల దేవుడివి. దయచేసి మీ బిడ్డలు మీరు ఫలింపచేసి అభివృద్ధి పొందించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.